అందరికీ నమస్కారం బెస్ట్ గురు టీవీకి స్వాగతం కైలాస నమస్కార ముద్ర ఎలా చేయాలి దాని వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఇంకా మీరు మన బెస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలో నమస్కారానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే మానవ శరీరంలో 36,000 నరాలు ఉంటాయి అవి కొన్ని అరచేతుల్లో ఎండ్ అవుతాయి మరికొన్ని అరికాలల్లో ఎండ్ అవుతాయి అరచేతుల్లో ఎండ్ అయ్యే నరాలకి బ్రెయిన్ కి లింక్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం రెండు చేతులను కలిపి నమస్కారం చేస్తామో అప్పుడు అవి యాక్టివేట్ అయి బ్రెయిన్ వేగంగా పనిచేస్తుంది మన ఎదురుగా ఉన్నటువంటి వారు ఎక్కువ కాలం మనకి గుర్తుంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో కైలాస నమస్కార ముద్ర ఎలా చేయాలి దాని వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం స్థిరమైన సుఖాసనంలో కూర్చుని స్పైనల్ కార్డ్ ని నిటారుగా ఉంచి రెండు చేతులను పైకి లేపి నమస్కారం చేసి తల కొద్దిగా పైకి లేపి నమస్కారం వైపు చూస్తూ ఉండాలి నార్మల్ గా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి ఎప్పుడైనా మీరు నిద్రపోతున్నప్పుడు గమనిస్తే పొట్టతో బ్రీత్ చేస్తూ ఉంటారు అలాగే కూర్చున్నప్పుడు గాని నడుస్తూ ఉన్నప్పుడు గాని చెస్ట్ తో బ్రీత్ చేస్తూ ఉంటారు అలాగే చేతులు పైకెత్తినప్పుడు బ్రీతింగ్ గొంతు వద్ద వేగంగా జరుగుతూ ఉంటుంది కావాలంటే మీరే ప్రాక్టికల్ గా గమనించవచ్చు అలాగే చేతుల స్థితిని బట్టి మానవ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది ఇలా చేతులు పైకెత్తి నమస్కారం చేసి బ్రీత్ చేస్తూ ఉండటం వలన శ్వాసకోశ సంబంధిత గ్రంథులు శుద్ధి చేయబడతాయి అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు అనగా ట్రాన్సల్స్ గాని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గాని ఏమైనా ఉన్నా ఈ కైలాస నమస్కార ముద్ర చేయటం వలన అవన్నీ తగ్గిపోతాయి కొంతమంది థైరాయిడ్ వలన లావవటం సన్నబడటం జుట్టు రాలిపోవటం గొంతు వద్ద వాపు రావటం మొదలగు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ముద్రని ఎక్కువగా సాధన చేయటం వలన వచ్చే ప్రతిఫలాన్ని మీరే గమనించవచ్చు ఏ ముద్రనైనా గాని ఏ ఆసనంనైనా గాని ప్రతిరోజు ఒక సమయాన్ని అనుసరించి నమ్మకంగా సాధన చేయటం వలన మాత్రమే ఫలితం లభిస్తుంది ఈ కైలాస నమస్కార ముద్ర చేసేటప్పుడు మీ భుజాలు నొప్పి వచ్చేలా చేయకండి స్థిరంగా సుఖంగా చేసేదే ఉత్తమమైనటువంటి సాధన కనుక సాధన చేసేటప్పుడు ఏమైనా నొప్పి అనిపిస్తే కొద్దిసేపు రిలాక్స్ అయి మరలా సాధన చేయండి ఇంకా సాధన ప్రారంభించేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని అనుసరించి అంటే మీ రిపోర్ట్స్ ని ఒకసారి పరీక్షించుకొని మానవ శరీరంలో సహకరించినంత మేర అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంత మేర ఈ ముద్రని సాధన చేసి చూడండి ఫలితం మీరే గమనిస్తారు ప్రతి మానవుడు ప్రయత్నించాలి అలా ప్రయత్నించినప్పుడే దానిలో ప్రతిఫలం అనేది లభిస్తుంది ఈ కైలాస నమస్కార ముద్ర సాధన చేస్తే దుష్ట శక్తులు వైరస్లతో కలిసి ఉన్న గాలి గొంతు కన్నా పై భాగంలోనే ఫిల్టర్ జరిగి జీవశక్తి ప్రాణశక్తిగా భావించే ఆక్సిజన్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కనుక గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించాలనుకున్న ఏ వైరస్ శరీరంలోకి ప్రవేశించలేదు కనుక శ్వాసకోశ వ్యాధుల నుండి కఫ వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం కలగాలంటే ఈ ముద్రని సాధన చేయాలి థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజువారీ వాడే మందులను వాడుతూనే ఈ ముద్రను ఉదయం సాయంత్రం రెండు పూటలా 5 నుండి 10 నిమిషాల పాటు క్రమేపీ సమయాన్ని పెంచుకుంటూ సాధన చేయటం వలన థైరాయిడ్ ప్రభావం తగ్గి జుట్టు రాలటం సన్నబడటం లావవటం ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే తేడా మీరే గమనిస్తారు ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు